ఎస్డిహెచ్ ఆసుపత్రిలో మనవడికి టీకా ఇప్పించిన మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి. సర్కారు దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తన మనవడికి మెదక్ పట్టణంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో టీకా ఇప్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ ఆసుపత్రులు సమస్యలకు నిలయంగా ఉండేవన్నారు. దాంతో ప్రజలు ఆసుపత్రులకు వచ్చేందుకు జంకేవారని గుర్తు చేశారు. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఆమె తెలిపారు. ఆసుపత్రుల స్థాయి పెంచడంతో పాటు కోట్లాది రూపాయలు వెచ్చించి అత్యాధునిక యంత్రాలు పరికరాలు సమకూర్చారన్నారు. డాక్టర్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేశారని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా అన్ని హంగులతో మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రైవేటు హాస్పిటళ్లకు ధీటుగా ఉన్న ఎంసీహెచ్లకు ఆదరణ బాగా పెరిగిందని, మెరుగైన వైద్య సేవలతో పాటు కేసీఆర్ కిట్టులు 12,000 నగదు సహాయం అందిస్తుండడం వల్ల వీటిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు బాధ్యతలు తీసుకున్న తర్వాత మెదక్ జిల్లాలో ప్రభుత్వ పరంగా వైద్య సేవలు మెరుగుపరచడంపై స్పెషల్ ఫోకస్ పెట్టారని అన్నారు. జిల్లా ఆసుపత్రిలో ICU, డయాలసిస్ సెంటర్, డయాగ్నోస్టిక్ హబ్, ఆక్సా ప్లాంట్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, అన్ని రకాల చికిత్సలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మెప్మా ఆధ్వర్యంలో నిరాశ్రయాల ఆశ్రమ కేంద్రంని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి దీన్ని ముఖ్యంగా ఎవరైతే నిరాశ్రయులు ఇల్లు లేకుండా పేదవారు పొట్ట గడవని పరిస్థితిలో ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం కల్పించి వారికి భోజన వసతి కల్పించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఎవరైతే ఆశ్రయం లేకుండా ఉన్నారో వాళ్లకు డబుల్ బెడ్రూమ్లలో చాలామంది కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. కొంతమంది డబుల్ బెడ్రూమ్లో ఉండలేని పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మరి సెక్యూరిటీ పరంగా కానీ మిగతా పరంగా కానీ ఏం చేసుకోలేని పరిస్థితుల్లో పేదవారు, అన్సౌండ్ పర్సన్స్, అంటే రిటార్డెడ్ పర్సన్స్, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మరి వాళ్ళకు కూడా ఆశ్రయం కల్పించాలనేదే మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మరి ఇక్కడ పట్టణంలో సత్యసాయి సేవా సంస్థ వాళ్ళు కూడా చాలామంది పేదవారికి, నిరుపేదలకు, ఎవరు లేని వారికి, ఒంటరిగా జీవిస్తున్న వారికి, వంట వండుకోలేని పరిస్థితులు ఉన్న వారికి భోజన వసతి కల్పిస్తూ ఉన్నారు. అందరు దాతలు కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ ద్వారా ఇక్కడ కూడా ఎంతమంది నిరాశ్రయులు వచ్చి ఇక్కడ ఉంటారో వాళ్ళందరికీ కూడా వంట వండుకోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఆరోగ్యపరంగా సరిగా లేకుండా, మైండ్ పరంగా కూడా సరిగా లేకుండా, ఆశ్రయం లేకుండా, వాళ్ళకి ఎవరూ లేకుండా అనాథగా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉంచి వారికి ఈ సత్యసాయి ట్రస్ట్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించాలనేదే మా యొక్క ఉద్దేశం. తప్పకుండా రేపు అదే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా హాస్పిటల్ కూడా దగ్గరగా ఉంది కాబట్టి మరి హాస్పిటల్లో కూడా వచ్చిన వాళ్ళకి కనీస సౌకర్యం, ఓన్లీ ఉండడం కోసం, వాళ్ళకి సౌకర్యం ఉండడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. పక్కన హాస్పిటల్ పక్కనే ఉంది కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఇక్కడ ఒక అటెండెంట్ రూమ్, ఎవరైతే హాస్పిటల్కి వచ్చి ఇక్కడ పేషెంట్ల దగ్గర ఉంటున్నారో వాళ్ళకి బయట మరి అటెండెంట్ రూమ్ ఒకటి చాలా అవసరం ఉంది, ఒక షెడ్ అవసరం ఉంది. తప్పకుండా భవిష్యత్తులో ఆ షెడ్ను కూడా నిర్మించుకుంటాం. బహుశా ఇక్కడనే రాబోయే కాలంలో కూడా ఇక్కడనే మెడికల్ కాలేజ్ రాబోతా ఉంది. 400 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు రాబోతా ఉంది. కాబట్టి మరి ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో కూడా దగ్గరగా ఉంది. ఈ ఏరియా అంతా కూడా మరి అంటే ఆరోగ్యపరంగా సమస్య ఏర్పడడానికి అవకాశం ఉన్న ఏరియా కాబట్టి అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం. డాక్టర్లు కూడా మరి చాలామంది మంచి సేవ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎంసీహెచ్లో అంటే రికార్డ్ స్థాయిలో ఇక్కడ డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి. రికార్డ్ స్థాయిలో కూడా అవి సీ సెక్షన్ కాకుండా నార్మల్ డెలివరీస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి హాస్పిటల్ కూడా మంచి పేరు వస్తూ ఉన్నది. అందరు కూడా ఇక్కడ మరి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కాకుండా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా, అప్లపాలు కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ని యూజ్ చేసుకుంటా ఉన్నారు ఎంసీహెచ్ను. వాటి డాక్టర్లు కూడా వారి పనితీరును మరి మెరుగుపరుచుకున్నారు, బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అభినందనలు. రేపు తప్పకుండా రాబోయే కాలంలో మరి ఇంకా ఆరోగ్య సంస్థను మెరుగుపరచడం కోసం కృషి చేస్తాం.